फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। फ्रेंड्स एपी में मेगा डीएससी कोसम गत 3.5 संवत्सराल अभ्यर्थुलंत एदुरु चूस्तुन्नारु। एंदुकंटे प्रभुत्वं अधिकारंलोकि वच्चे मुंदु मेगा डीएससी इस्तामनि चेप्पेसि प्रकटिंचडंतो अंदरू कूडा दानि गुरिंचि आलोचिस्तू दानि मीद आशलु पेट्टुकुनि उंडडं जरिगिंदि। अयिते 3.5 संवत्सराल अयिपोयिनप्पटिकी कूडा इंतवरकु दानि मीद एटुवंटि डीएससी कोत्तगा मेगा डीएससी लांटिदि एदि प्रकटिंचकपोवडं कनीसं 7-8000 तोनैना कनीसं डीएससी प्रकटिंचकपोवडं अनेदि अभ्यर्थुलंदरिनि निराशकु गुरिचेसिंदि। निर्जोगुलु मरि गोडु विन्नानु नेनु मीकु उन्नानु अनि चेप्पेसि मेगा डीएससी వేస్తానంటూ ప్రతిపక్ష నేత ప్రతి సభలోను సీఎం జగన్ హామీ గుప్పించారు। అధికారంలోకి వచ్చాక 3.5 ఏళ్ళలో ఒక్క డీఎస్సీ వేయలేదు, సరికదా? ఉన్న పోస్టులనే రద్దు చేశారు। ఇష్టారాజ్యంగా హేతుబద్ధీకరణ పేరుతో పోస్టులను మిగులుగా తెల్చి మరి సర్దుబాటు చేస్తూ ఉన్నారు। డీఎస్సీ వస్తుందని చెప్పేసి ఆశతో చూసిన నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి। ఎన్నికల ముందు మరి నాటి ఖాళీలతో పాటు పదవీరమణలో కోవిడ్ సమయంలో మరణాలతో వాటి సంఖ్య ఇంకా పెరిగిపోయింది। ప్రభుత్వ పాఠశాలలో 50677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు। ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 లక్షల వరకు విద్యార్థులు మరి పెరిగారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది। ఇలాంటప్పుడు మరి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవసరం ఎందుకు లేకుండా పోయింది అని చెప్పేసి కూడా అభ్యర్థులంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు। డిఎస్సి వస్తుందని ఆశతో నిరుద్యోగులు మొదట్లో కోచింగ్ కూడా తీసుకున్నారు, ఇందుకు 1000 రూపాయలు ఖర్చు చేశారు। ప్రభుత్వ చర్యలతో కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెళ్ళిపోయారు। గత బదిలీల సమయంలో 15000 ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేశారు। ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి ఇప్పటికి కూడా। ఇక 3-10 తరగతులు ఉన్న బడుల్లో 6578 మంది, ఇంచుమించు 6 నుంచి 10 తరగతులకు మరి 1350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కానున్నట్లు అధికారులు లెక్కలు తీర్చారు। వీటన్నిటినీ సర్దుబాటుతో భర్తీ చేశారు। 1-8 తరగతులకు ఒకే మాధ్యమం చేయడం, 9-10 తరగతుల్లో 60 మందితో సెక్షన్ చేయడంతో పాటు, అంటే 60 మందికి ఒక సెక్షన్ను చేయడంతో పాటు 3-5 తరగతులు విలీనం, హేతుబద్ధీకరణతో మిగిలిన ఎడ్జిటీలను సర్దుబాటు చేశారు। ఆ తర్వాత సైతం మిగిలిన ఎడ్జిటీ పోస్టులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడులకు ఇస్తున్నారు। ఈసారి ఉపాధ్యాయ బదిలీల్లోనూ కొన్ని పోస్టులు బ్లాక్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించింది, అవన్నీ కూడా ఖాళీలే। మరి ఈ ఖాళీలన్నీ భర్తీ చేయకుండా ప్రభుత్వం అయితే మరి దీని మీద మేనమేషాలు లెక్కిస్తూ మరి అభ్యర్థులు ఎవరైతే మరి మాట తీసుకుని ఉన్నారో, మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పేసి ఎవరికైతే చెప్పి ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు। 4 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ దీని మీద ఇంకా మెగా డీఎస్సీ అనే మాట లేకపోగా ఉన్న ఖాళీలన్నీ కూడా మిగులు టీచర్లు అని చెప్పేసి సర్దుబాటు చేస్తూ ఉన్నారు। దీనివల్ల వేలాదిగా మరి లక్షలాదిగా మరి నిరుద్యోగులు అయితే ఈ యొక్క డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఈ యొక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మినిమం కనీసం ఒక 15000 నుంచి 20000 పోస్టుల వరకు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది, కాబట్టి అది చేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావించారు। గతంలో డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23000 ఖాళీలు ఉన్నట్లు లెక్క తేల్చారు। ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు నింపాలి, మన పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని 23000 పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7900 పోస్టులకు డిఎస్సీ ఇచ్చారని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది। దేవుడి దయవల్ల మనందరూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పేసి ప్రతి పిల్లవాడికి చెబుతున్నానని చెప్పేసి మరి ప్రతిపక్ష మరి ప్లేస్లో ఉన్నప్పుడు సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది। ఇకపోతే ప్రభుత్వ బడుల్లో 23000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రతిపక్ష నేతగా ఎన్నికల సభలో ప్రకటించిన సీఎం జగన్ గారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు। కొత్తగా డిఎస్సీ వేయకపోగా పోస్టులు హేతుబద్ధీకరణ పేరుతో ఉన్నవాటినే మిగులుగా తేల్చి సర్దుబాటు చేసేస్తూ ఉన్నారు। ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానంలో మరి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చింది, ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తూ ఉంది। మరి నూతన జాతీయ విద్యా రైట్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకున్నా లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ రెండు చూసుకున్నప్పటికీ మరి అక్కడ ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం మాత్రం వీటిని ప్రస్తుతం రద్దు చేస్తూ ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా 692 మండల విద్యాధికార పోస్టుల ఏర్పాటు కోసం 1145 ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది, 5 అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబర్లో మరో 15 ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టులను మరి రద్దు చేయడం జరిగింది। ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న 3200 పోస్టులకు సర్వీస్ నిబంధనల కోసం 4764 ఎడ్జిటీ పోస్టులను రద్దు చేసింది। కర్నూలు జిల్లా మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున మరి పోస్టులను విలీనం చేయడం జరిగింది। ఇకపోతే ఉపాధ్యాయ పోస్టులను తగ్గించుకొని ఆర్థిక భారాన్ని దించుకునేందుకు ప్రభుత్వం సర్దుబాటుకు తెరదీసింది। పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వు 117ను తీసుకొచ్చింది, దీన్ని ఏటా అమలు చేస్తూ వెళ్తే భవిష్యత్తులోనూ కొత్త డిఎస్సీ వచ్చే పరిస్థితి ఉండదు। ఇక ప్రభుత్వ పాఠశాలలో 9-10 తరగతుల్లోనే తెలుగు ఆంగ్ల మాధ్యమాలు ఉన్నాయి, మిగతా అన్ని తరగతుల్లోనూ ఒకే మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చారు। దీంతో 1-8 తరగతులకు ఇప్పటివరకు 2 మాధ్యమాల్లో మరి బోధిస్తున్న వారిలో ఒక మాధ్యమం
క్రమం పోస్టులు రద్దయ్యాయి. 9 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని నిబంధనను విధించారు. 3 నుంచి 10 తరగతులు ఉండే హైస్కూల్లో అయితే 137 మందికి పైగా మరి విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు ఆ పోస్ట్ అనేది అక్కడ ఉంటుంది. అలాగే PET పోస్ట్ ను కూడా అక్కడ అప్పుడు మాత్రమే ఇస్తారు. ఆ సంఖ్య తగ్గితే గనుక అక్కడ ప్రధానోపాధ్యాయుడు ఉండడు, అలాగే PET కూడా ఉండరు. దీంతో చాలా బళ్ళకు ఈ రెండు పోస్టులు పోయాయి. ఇక 6 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలల్లో 32 మందికి పైగా పిల్లలు ఉంటేనే HM PET పోస్టులు ఇచ్చారు. 3 నుంచి 8 తరగతులు ఉన్న బడుల్లో 96 మంది లోపు పిల్లలు ఉంటే అక్కడ సబ్జెక్ట్ ఉపాధ్యాయులను తీసేశారు. ఇక 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచరు అంటే HJT టీచర్ చొప్పున కేటాయించడం జరిగింది. అంటే 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచరు ఒక HJT పోస్ట్ ఉండేట్టుగా కేటాయించడం జరిగిందనమాట. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితో బోధిస్తామని చెప్పిన ప్రభుత్వం పిల్లలు తక్కువగా ఉన్నారని తన హామీని తానే మూలకు నెట్టేసింది. ఇలాంటి వాటికి HJTలను కేటాయించడం జరిగిందనమాట. ఇక బాలికల ఉన్నత పాఠశాల అయితే 275 మందికి పైగా ఉంటేనే మ్యూజిక్, డ్రాయింగ్ మరి కుట్టు మిషన్ ఇన్స్ట్రక్టర్లను ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన మ్యూజిక్, డ్రాయింగ్ పోస్టులు తగ్గిపోయాయి. ఇక మ్యాపింగ్ అన్ని స్కూల్స్ని మ్యాపింగ్ చేయడం జరిగింది. నూతన విద్యా విధానం అంటూ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తరలించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4731 ప్రాథమిక బోర్డుల నుంచి 3, 4, 5 తరగతులు తరలిపోవడం జరిగిందనమాట. దీంతో 12వ తరగతులే మిగిలిపోయాయి. ఇక్కడ మీరు చూడవచ్చు 1, 2 తరగతులే అక్కడ మిగలడం జరిగింది. హైస్కూల్స్లో మొత్తం 3, 4, 5 తరగతులు హైస్కూల్స్కి వచ్చేసేసరికి మరి ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే మిగలడం జరిగింది. విద్యార్థుల సంఖ్య కూడా పడిపోయింది. దాదాపు 7,000 పైగా బడుల్లో పిల్లల సంఖ్య 20 కంటే తక్కువకు చేరడంతో ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయాయి. వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక టీచర్ సెలవు పెడితే విద్యార్థులకు తప్పకుండా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక HJT పోస్టు విషయానికి వస్తే HJT పోస్టులను మిగులుగా తెలిసి వీరిని ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులుగా సర్దుబాటు చేసేశారు. ఇక ప్రాథమిక బడుల్లో అయితే 121 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న చోట ప్రధానోపాధ్యాయుడి పోస్టును రద్దు చేశారు. ఈ ప్రక్రియలో HJT పోస్టులో భారీగా మిగులును తేల్చడం జరిగిందనమాట. ఇకపోతే ఏటా DSE మాట దేవుడేరుగు హేతుబద్ధీకరణతో ఎన్ని పోస్టులు పోతాయో లెక్క కట్టుకోవడమే మిగిలిపోయింది. ఇక రాష్ట్రంలో 25,000 వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. క్లియర్ వేకెన్సీలు మరి హేతుబద్ధీకరణ పేరుతో మిగులు ఉన్నట్లు చూపుతూ ఉన్నారు. వీటిని పాఠశాల యూనిట్గా ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. విద్యాకు చట్టం నూతన జాతీయ విద్యా విధానాలకు వ్యతిరేకంగా మరి బడులను ముక్కలు చేసేస్తున్నారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు వారానికి 40 పీరియడ్లు చెప్పాల్సి వస్తుంది. ఇది పిల్లలకు అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇకపోతే ఎన్నికల ముందు మెగా DSE వేస్తామని చెప్పి ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు. హేతుబద్ధీకరణ, తరగతుల విలీనంతో పోస్టులను మిగులుగా తేల్చేస్తున్నారు. గతంలో ఉన్న విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి భిన్నంగా సర్దుబాటు చేస్తున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతే పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అనేది అందడం చాలా కష్టం అని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షులు పేర్కొనడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే DSE ఇస్తామని చెప్పారు, కానీ 50,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నప్పటికీ ఇంతవరకు కనీసం 25,000తోనైనా కానీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం నిరుద్యోగులు మభ్యపెట్టడం అవుతుందని చెప్పేసి మరి ఉపాధ్యాయ సంఘాల నాయకులు అలాగే మరి నిరుద్యోగులు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.